Hi, hello, welcome back. So, ఈరోజు ఏంటంటే ప్రీవియస్ దానిలో దత్త మండలాలు అనేటి ఎవరికిచ్చామని చెప్పాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసాం. ఏ ఇయర్లో ఇచ్చేసాం మనం? 1800 ఇయర్లో ఎవరికి ఇచ్చాం? బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసాం అన్నమాట. సో బ్రిటిష్ వాళ్ళకి ఈ దత్త మండలాలు ఎలా పోయినాయి, ఎందుకు పోయినాయి మనం చూసుకుందాం. అయితే అమ్మ ఇప్పుడు చూడండి, ఓ ఏంది ఇంత పెద్దగా ఉంది ఇది, రైట్ అమ్మ. అయితే ఇప్పుడు చూడండి, మంచిగా కేర్ఫుల్గా వినండి. అసలు దత్త మండలాలు అనేటివి ఎందుకు బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళాయి? 1799లో మనకి ఇచ్చినట్టే ఇచ్చి, నిజాంస్కి ఇచ్చినట్టే ఇచ్చి 1800లో ఎందుకు పోయినాయి దత్త మండలాలు అని అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతానంటే 1798లో అప్పుడున్న గవర్నర్ ఎవరు అని అంటే లార్డ్ వెల్లెస్లీ. ఎవరమ్మా? లార్డ్ వెల్లెస్లీ ఇంట్రడ్యూస్ ద ఏం ఇంట్రడ్యూస్ చేస్తాడు? సబ్సిడరీ అలియన్స్, అంటే సైన్య సహకార సిద్ధాంతం, సైన్య సహకార పద్ధతి. సబ్సిడరీ గుర్తుంచుకోండి, సబ్సిడరీ అలియన్స్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1798 బై ద లార్డ్ వెల్లెస్లీ అనే గవర్నర్ చేత అనమాట. ఈయన ఎవరు? లార్డ్ వెల్లెస్లీ బ్రిటిష్ యొక్క గవర్నర్, గుర్తుంచుకోండి. బ్రిటిష్ యొక్క గవర్నర్ ఎవరు సబ్సిడరీ అలియన్స్ పెట్టినప్పుడు అని అంటే? లార్డ్ వెల్లెస్లీ. వినాలి, మంచిగా వింటేనే వస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, 1798 అసలు సబ్సిడరీ అలియన్స్ అంటే ఏంది సార్ అని అంటే, ఇప్పుడు నేను చెప్తా చూడండి. అదే ఇప్పుడు ఇదేంది, ఇది నిజాం రాజ్యం. వీళ్ళ దగ్గర ఈ నిజాం రాజ్యం ఉంది కదా. ఈ నిజాం రాజ్యానికి ఆర్మీని ఎవరు పంపుతారంట? ఆర్మీ బిల్ సెండ్ బై బ్రిటిష్ వాళ్ళు పంపుతారు. ఎవరు పంపుతారమ్మా? బ్రిటిష్ వాళ్ళు ఆర్మీని పంపుతారు. ఎవరికి? నిజాంస్కి. నిజాంస్కి ఏం పంపుతారు? బ్రిటిష్ వాళ్ళ ఆర్మీని పంపుతారు. ఈ నిజాంస్ వాళ్ళ ఆర్మీని పెట్టుకొని వాళ్ళ డ్యూటీ, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ శాలరీలు అన్ని ఎవరు ఇవ్వాలి? నిజాంస్కి ఇవ్వాలన్నమాట. దీన్ని తెలుగులో ఏమంటారు అంటే సైన్య సహకార సిద్ధాంతం లేదా సైన్య సహకార పద్ధతి అంటారు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద లార్డ్ వెల్లెస్లీ. సో ఇది రిలీజ్ చేస్తారు అన్నమాట. దీని వల్లనే సబ్సిడరీ అలియన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. మొట్టమొదటిసారిగా సబ్సిడరీ అలియన్స్ మీద సంతకం చేసిన రాజు ఎవరు మన ఇండియాలో అని అంటే, ఫస్ట్ సబ్సిడరీ అలియన్స్ మీద సైన్ చేసేది ఎవరు అంటే క్రోనాలజికల్ ఆర్డర్ సార్. ఫస్ట్ ఎవరు అని అంటే మనోడే, మన హైదరాబాదు, మన నిజామే. ఫస్ట్ ఎవరు? మన హైదరాబాద్ నిజాం చేస్తారు. తర్వాత ఎవరు చేస్తారు సార్ అని అంటే 1799లో మైసూరు వాళ్ళు చేస్తారు. ఎప్పుడు? ఈడేమో 1799 ఎవరు చేస్తారు? మైసూర్. థర్డ్ తంజావూర్ ఎప్పుడు చేస్తారు? 1799. ఫోర్త్ ఎవరు సార్ అని అంటే అవధ్. ఎవరు ఫోర్త్? అవధ్, 1801. చూడండి, మొట్టమొదటిసారిగా సైన్య సిద్ధాంతం మీద సంతకం పెట్టిన నవాబు ఎవరు, రాజు ఎవరు అని మనకి ఎగ్జామ్లు అడిగితే మనం ఎవరి పేరు పెట్టాలి అంటే మన ఈ నిజాం పేరే పెట్టాలి, గుర్తుంచుకోండి అమ్మా. ఓకేనా? రైట్. ఏ నిజాం పేరు? పేరేంటి తెలుసా? నిజాం అలీ ఖాన్ పేరే పెట్టాలి. ఈ అసలు సైన్య సహకార సిద్ధాంతం మీద సంతకం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వై హీ కెప్ట్ ద సైన్? అసలు సైన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు నేను చెప్తా చూడండి అమ్మ, మంచిగా చూస్తేనే మీకు తెలుస్తుంది, లేకుంటే తెలియదన్నమాట, గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. ఈ సైన్ చేసినందుకే, సబ్సిడరీ అలియన్స్ మీద సంతకం పెట్టినందుకే మనకి ఏమొస్తుంది? బ్రిటిష్ వాళ్ళకి ఏమొస్తుంది? 1800లో దత్త మండలాలు వస్తాయి. ఏమొస్తాయి? దత్త మండలాలు. ఈ దత్త మండలాల పేరు ఏమైతుంది తెలుసు రానున్న కాలంలో? అయితే మీకు చెప్తా చూడండి అమ్మ, దత్త మండలాల పేరు ఏమైతుంది నేను చెప్తా చూడండి. ఈ దత్త మండలాల పేరు ఎలా చేంజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు మీకు ఆంధ్ర మహాసభలకు తీసుకుపోతే, ఏం సభలు? ఆంధ్ర మహాసభలు ఏ ఇయర్లో అంటే 19
1927లో హెల్డ్ అయినాయి, అంటే జరిగినాయి. దీనికి హెడ్ ఎవరు, ఈ ఆంధ్ర మహాసభలకి హెడ్ ఎవరు అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఎవరమ్మా? సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణ. ఈ సర్వేపల్లి రాధాకృష్ణతో పాటు పక్కన ఒక అతను కూర్చొని ఉంటాడు పక్కన లెఫ్ట్ సైడ్లో. ఆయన పేరు ఏం పేరు సార్ అని అంటే హరి సర్వోన్నతరావు. సర్వోన్నత రావు, హరి సర్వోన్నతరావు. ఇతన్ని హరి సర్వోన్నతరావుని ఏమంటారు అని అంటే ఇతన్ని ఆంధ్ర తిలక్ అని అంటారు. ఏమంటారు ఇతన్ని? ఆంధ్ర తిలక్. ఆంధ్ర తిలక్ అంటే ఎవరు అని అంటే హరి సర్వోత్తమరావు. ఈ హరి సర్వోత్తరావు ఈ దత్త మండలాలకి ఆంధ్ర మహాసభలో ఏమని పేరు పెట్టారు అని అంటే రాయలసీమ అని పేరు పెట్టారు. ఏం పెట్టాడు? రాయలసీమ. రాయలసీమ సీమ రాయలసీమని అని పేరు ఎందుకు పెట్టిండు? వేరేదేదన్నా పెట్టొచ్చు కదా. మొట్టమొదటిసారిగా దత్త మండలాలు అనేది ఎవరు పరిపాలించారని చెప్పా. 1330లో మొట్టమొదటిసారిగా ఈ దత్త మండలాలను పరిపాలించింది ఎవరు అని అంటే శ్రీకృష్ణ, ఐ మీన్ విజయ సామ్రాజ్యం. ఎవరమ్మా? విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం, విజయనగరం కింగ్డంలో గొప్ప రాజు ఎవరు అని అంటే శ్రీకృష్ణ దేవరాయలు. ఎవరమ్మా? శ్రీకృష్ణ దేవరాయులు. దేవరాయులు ఇగో రాయులు, రాయలసీమ దేవరాయులులో ఈ రాయలసీమ అనే పేరు శ్రీకృష్ణ దేవరాయుల పేరుతోనే మనకేమొచ్చింది అని అంటే రాయలసీమ అని వచ్చింది. అది పెట్టింది ఎవరు దత్త మండలాలకి రాయలసీమ అని అంటే హరి సర్వోన్నతరావు. ఈ హరి సర్వోన్నతరావు అనే వ్యక్తి ఏ ఒక మహాసభలో పెట్టారంటే ఆంధ్ర మహాసభలో. అది ఎప్పుడైంది అని అంటే 1927లో అయింది. దానికి అధ్యక్ష వహించింది ఎవరు అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. హరి సర్వోన్నతరావుకి అతని యొక్క బిరుదు ఏంది అని అంటే ఆంధ్ర తిలక్. గుర్తుంచుకోండి, ఓకేనా? ఈ దత్త మండలాల గురించి ఇప్పుడు చూడండి. 1766లో ఉత్తర సర్కార్స్ ఎవరు తీసుకున్నారు? బ్రిటిష్ వాళ్ళకి పాయ. గుంటూరు బసాల జంగ్ చనిపోయినాక 1786లో ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు 1786లో? బ్రిటిష్ వాళ్ళు ఆకిపై చేశా. ఇప్పుడు దత్త మండలాలు ఎప్పుడు చేసుకుంటారు వీళ్ళు? దత్త మండలాలు, దత్త మండలాలు 1800లో ఆకిపై చేశా. ఎవరికి పాయ? బ్రిటిష్కి పాయ. అన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొని పాయ. చూడండి, అయితే ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు నిజాం అసలు ఈయన సంతకం ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్తా. నిజాం అలీ ఖాన్కి ఎంతమంది కొడుకులు ఉన్నారు అని అంటే ఇద్దరు ఉంటారు. ఎంతమంది అమ్మా? ఇద్దరు ఉంటారు. ఒక అతను ఎవరు సార్ అని అంటే అలీజా. ఏం జా? అలీజా. రెండో అతను ఎవరు అని అంటే సికిందర్ జా. సికిందర్ జా. ఇద్దరు ఉంటారమ్మా. ఒక అతని పేరు ఏంది అంటే ఒక అతని పేరు అలీజా, రెండో అతని పేరు సికిందర్ జా. ఇద్దరు కుమారులు ఎవరికి? నిజాం అలీ ఖాన్కి. అసలు ఎందుకు ఈ దత్త మండలాల మీద సంతకం పెట్టాల్సి వచ్చిందో నేను చెప్తా అన్నమాట, గుర్తుంచుకోండి, ఓకేనా? అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఇప్పుడు నేను చెప్తా. అయితే ఇప్పుడు చూడండి, నిజాం అలీ ఖాన్ దగ్గర ఏ ఒక సైన్యం ఉందంట? నిజాం అలీ ఖాన్ దగ్గర ఒక సైన్యం ఉంది, ఒక ఆర్మీ ఉంది. ఏ ఆర్మీ ఉంది అని అంటే ఫ్రెంచ్ ఆర్మీ. ఏ ఆర్మీ ఉందంట? ఈ ఫ్రెంచ్ ఆర్మీ ఉందంట. ఎవరి దగ్గర ఉంది ఈ ఫ్రెంచ్ ఆర్మీ? ఎవరి దగ్గర ఉంది చెప్పాలి? నిజాం అలీ ఖాన్లా. ఈ ఫ్రెంచ్ ఆర్మీని నడిపించే ఒక హెడ్ పేరు ఏం పేరు అని అంటే రేమాండ్. ఏం పేరు? రేమాండ్. లేదా ఇతన్నే ఏమంటారు అని అంటే మూసారామ్ అని కూడా అంటారు. రేమాండ్కి ఇంకొక పేరు ఏంటంటే మూసారామ్. మూసారామ్ అని ఎవరు పిలుస్తారు అని అంటే హిందూస్ పిలుస్తారు. ఎవరు పిలుస్తారు? హిందూస్ విల్ కాల్ ద మూసారామ్. మూసా రహీం, మూసా రహీం అని కూడా ఇతన్ని పిలుస్తారు. ఎవరు పిలుస్తారు? ఇస్లామిక్ అంటే ముస్లిమ్స్ ఇలా పిలుస్తారు అన్నమాట. గుర్తుంచుకోండి అమ్మా, ఫ్రెంచ్ ఆర్మీ ఉంటుంది. ఈ ఫ్రెంచ్ ఆర్మీ అధ్యక్ష ఎవరు అంటే రేమాండ్ గారు. బాగా నమ్మిన బంటు రేమాండ్. ఎవరికి? మన నిజాం అలీ ఖాన్కి. మూసారామ్ అన్న, మూసా రహీమ్ అన్న, రేమాండ్ అన్న ముగ్గురు ఒక్కళ్ళే అనమాట. హిందూసేమో మూసారామ్,
ముస్లిమ్స్ ఏమో మూసా రహీం, మామూలు క్రైస్తవులు కానీ ఇంకా వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు రేమండ్ అంటారు, గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు ఏమైతే చూద్దాం చూడండి, ఈ రేమండ్ మనకి ఏం కట్టిస్తారు అని అంటే గన్ ఫౌండ్రీ బిల్డింగ్, గన్ ఫౌండ్రీ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బై ఎవరమ్మా, మూసా రహీం లేదా రేమండ్. ఏ ఇయర్లో సార్? 1795లో స్ట్రగుల్ చేస్తే 1806 వరకు, 1795లో స్ట్రగుల్ చేస్తే 1806 వరకు మనకి ఏం కన్స్ట్రక్షన్ అవుతుంది, ఈ గన్ ఫౌండ్రీ అనేది ఏమవుతుంది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ గన్ ఫౌండ్రీ ప్రజెంట్ ఏంది ఎక్కడ ఉందో తెలుసా? ఈ గన్ ఫౌండ్రీ అనేది ప్రజెంట్ ఇది ఏంది సార్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాబిట్స్లో ఉంటుంది. ఏడుంటుంది? హ్యాబిట్స్లో ఉంటుంది, గుర్తుంచుకోండి అమ్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట, రైట్. అయితే ఇప్పుడు 1795లో ఏం జరుగుతుంది మిమ్మల్ని అడిగి తీసుకుపోతా. 1795లో నిజాం అలీ ఖాన్కి ఎంతమంది కుమారులు అని చెప్పా, ఇద్దరు కుమారులు అని చెప్పిన, ఒకని పేరు అలీజా, రెండో అతని పేరు సికిందర్జా. అయితే 1795లో అలీజా అనే వ్యక్తి రివాల్ట్ అగెనెస్ట్ ద నిజాం అలీ ఖాన్, వాళ్ళ నాన్న మీదకి తిరుగుబాటు చేస్తారు నిజాం అలీ ఖాన్ ఎట్ బీదర్. బీదర్లు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్న యొక్క పరిపాలన విధానం పరిపాలన నచ్చక ఏం చేస్తాడు అని అంటే రివాల్ట్ అవుతారు, వీళ్ళు రాజయ్యదామని, ఎవరు రాజయ్యదామని, మన అలీజా రాజయ్యదామని తిరుగుబాటు చేస్తారు. ఎక్కడ 1795లో ఎక్కడ బీదర్ నుంచి స్టార్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఆయనేమో రాజు నిజాం అలీ ఖాన్, వాళ్ళ కుమారుడేమో ఏం చేస్తుండు అని అంటే తిరగబాటు చేస్తుండు. ఇప్పుడు అలీజాకి ఎవరు సపోర్ట్ ఇచ్చిందంటే అలీజా వాజ్ సపోర్టెడ్ బై హూమ్ అని అంటే మన మెదక్ జమీందార్ అయిన ఏం పేరమ్మా సదాశివరావు. ఎవరు సపోర్ట్ చేసిర్రు? మెదక్ డిస్టిక్లో ఉండే జమీందార్ ఉంటాడు, ఆ జమీందార్ పేరు ఏం పేరు అంటే సదా శివ రెడ్డి. ఈ సదాశివరెడ్డి ఏం చేస్తాడు అని అంటే అరే నువ్వు ఓరాబాయ్ నువ్వో మీ నాన్న మీదకి రివాల్ట్ చేయి, నేను ఉన్నా కదా నీకెందుకు నువ్వు తోపు అది ఇది అని చెప్పి సపోర్ట్ చేస్తాడు. ఎవరు? సదాశివరెడ్డి. ఎవరికి? ఎవరికి? అలీజాకి సపోర్ట్ చేస్తాడు. మనోడు పోతాడు, ఎగుడతాడు, దుంకుతాడు. ఇదే ఇయర్లో 1795లో ఏమవుతుందంటే రేమండ్ ఉన్నాడు కదా, ఫ్రెంచ్ ఆర్మీ ఉంటాయి కదా నిజాం అలీ ఖాన్ కాడ, ఇంకా చూస్తూ ఊరుకుంటారా, చూస్తూ ఊరుకోరు. అప్పుడు ఏమవుతుంది అని అంటే రేమండ్ ఏం చేస్తాడు అని అంటే అల్లరి చేస్తూ ఉంటాడు. ఏం చేస్తా అల్లరి కాదు సార్, రైట్ అమ్మా. ఏం చేస్తాడమ్మా? రేమండ్ వాస్ అరెస్టెడ్ అంటే అల్లరి చేస్తూ ఉంటాడు, అది ఇది ధర్నాలు బిర్నాలు అంటే అల్లరి అంటారు కదా, గద చేస్తుంటాడు. అయితే రేమండ్ వాస్ అరెస్టెడ్ దా. ఎవరిని అరెస్ట్ చేస్తాడు? అలీజాని అరెస్ట్ చేస్తాడు. ఏమ్రా ఎందుకురా నువ్వు ఇట్లా అంత వేసే ధర్నాలు బిర్నాలు అని. ఓకేనమ్మా, చేస్తాడు. చేసిన తర్వాత 1796లో అరెస్ట్ చేసిన తర్వాత 1796లో ఔరంగాబాద్లో ఏడమ్మా ఔరంగాబాద్ 1796లో ఎట్ ఔరంగాబాద్ ఏమవుతాడు అమ్మా? చచ్చిపోతాడు. ఎవరు? ఎట్ 1796 ఇంక ఔరంగాబాద్ జైల్. ఈ ఔరంగాబాద్ జైల్లో అలీజావాస్ డైట్ చనిపోతాడు. ఎలా అంటే ఎలా చనిపోతాడు అని అంటే హీ డిడ్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. ఎవరు చచ్చిపోతారు? మన అలీజా చనిపోతాడు. అయితే ఇప్పుడు చూడండి, 1796లో ఈ మరణవాత అలీజా చనిపోయినట్టు ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. అలీజా వాస్ డై 1796లో అలీజా అనే వ్యక్తి ఏమవుతాడు అని అంటే చనిపోతాడు. అలీజా చనిపోయినట్టు ఎవరికి తెలుస్తుంది అని అంటే వాళ్ళ నాన్నగారికి తెలుస్తుంది.
వాళ్ళ నాన్నగారికి తెలియంగానే ఏమవుతుంది అని అంటే వెంటనే ఆయనకి ఏమవుతుంది అని అంటే పాపం మనసు విరిగిపోయి పెరాలిసిస్ వస్తుంది. ఏమొస్తుంది పాపం? పెరాలిసిస్ అంటే ఏమంటారమ్మా తెలుగులో? పక్షవాతం వస్తుంది, పెరాలిసిస్ వస్తుంది. ఎవరికి? నిజాం అలీ ఖాన్కి. ఏమొస్తుందమ్మా? పక్షవాతం వస్తుంది. ఏమొస్తుందమ్మా? గార్దాం పెరాలిసిస్. పెరాలిసిస్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది పెరాలిసిస్? 1796లో అలీజా చనిపోగానే పెరాలిసిస్ వస్తుంది. ఇప్పుడు చూడు పాపం కొడుకు పాయ అందరు పాయ. ఇప్పుడు నిజాం అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే 1796 పెరాలిసిస్ వచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కాలంలో ఏమవుతుంది అంటే 1798లో రేమండ్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, రేమండ్ అనే వ్యక్తి చనిపోతారు. రేమండ్ వాస్ డైడ్. రేమండ్ చనిపోతారు. నమ్మిన బంటు, నిజాం అలీఖానికి నమ్మిన బంటు అయిన రేమండ్ 1798లో చనిపోతాడు. ఇతని ఒక దివాన్ ఉంటాడు కదమ్మా, ఈ దివాన్ కూడా ఏమవుతాడు అని అంటే చనిపోతాడు. ఎప్పుడు? సయ్యద్ లక్స్కర్ వాస్ డైడ్. ఎప్పుడు చనిపోతాడు అని అంటే ఈయన కూడా 1775లో ఈయన కూడా చనిపోతాడు. ఎప్పటి నుంచి పనిచేస్తారు ఈయన దగ్గర? 1765 నుంచి పడితే 1775 దాకా దివాన్ లాగా పనిచేస్తాడు. గుర్తుంచుకోండి. పాపం రేమండ్ చనిపోయిండు. రేమండ్ కన్నా ముందు ఎవరు చనిపోయిండు? సయ్యద్ లక్స్కర్ చనిపోయిండు. గుర్తుంచుకోండి ఎవరు? సయ్యద్ లక్స్కర్ కూడా చనిపోయిండు. ఇప్పుడు చూడండి ఇద్దరు చనిపోయి. ఇప్పుడు 1798లో రేమండ్ చనిపోయిండు. మెయిన్ ముఖ్యంగా ఏందమ్మా, ఫ్రెంచ్ ఆర్మీకి ఎవరు హెడ్ అని చెప్పినా ఈ రేమండే చచ్చిపోయిండు. ఈయన చచ్చిపోయిండు కదా 1798లో. ఈ 1798లో చనిపోయిన వెంటనే 1798లో ఏమి ఇంట్రడ్యూస్ చేసిర్రు బ్రిటిష్ గవర్నర్ అయిన లార్డ్ వెస్లీ? సబ్సిడరీ. ఏంది? సబ్సిడరీ అలయన్స్. సబ్సిడరీ అలయన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిర్రా లేదా? సబ్సిడరీ అలయన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ మొట్టమొదటిసారిగా సంతకం పెట్టింది ఎవరని చెప్పినా? ఈ నిజాం అలీఖాన్ వాళ్ళే పెట్టిర్రని చెప్పినా కదా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుందో. సో ఎందుకు సబ్సిడరీ అలయన్స్ మీద సంతకం పెట్టిండు అని అంటే, ఇప్పుడు చూడమ్మా, అసలు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు సబ్సిడరీ అలయన్స్ అనేది ఎందుకు పెట్టిరు చెప్పండి? ఎందుకు పెట్టిరు? ఎందుకంటే సబ్సిడరీ అలయన్స్ ఎందుకు పెట్టిరు ముఖ్యంగా అంటే, టు వ్యానిష్ ద ఫ్రెంచ్ ఆర్మీ. ఏంది? ఫ్రెంచ్ వాళ్ళ ఆర్మీ అనేది ఏం చేయాలంట? మొత్తం వ్యానిష్ చేసేయాలి. ఫ్రెంచ్ ఆర్మీ ఉండకూడదు, ఎక్కడైనా బ్రిటిష్ ఆర్మీ ఉండాలి. ఇప్పుడు సబ్సిడరీ అలయన్స్ పెట్టిన తర్వాత మొత్తం ఈ రాజ్యం అంతా ఎవరి యొక్క ఆర్మీ ఉంటుంది? బ్రిటిష్ యొక్క ఆర్మీ ఉంటుంది. బ్రిటిష్ ఆర్మీ ఉంటే బ్రిటిష్కి ఆధిపత్యమా కాదా? ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారా? ఉండరు, తరిమేస్తారు. ఇప్పుడు చూడండి 1798లో మనకి ఎవరు చనిపోయారు? రేమండ్ చనిపోయాడు పాపం. చనిపోయిన వెంటనే సబ్సిడరీ అలయన్స్ మీద సంతకం పెట్టింది ఎవరు అని అంటే, మన నిజామే. ఎందుకు పెట్టిండు అని అంటే, ఇప్పుడు రేమండ్ లేడు, ఈయనకు సైన్య సహకారం పద్ధతి కావాలి. సైన్యం లేదు కాబట్టి బ్రిటిష్ సైన్యం వస్తే ఈయన ఏం చేయాలమ్మా? బ్రిటిష్ సైన్యానికి శాలరీలు ఎవరి? నిజాం అలీఖానే శాలరీలు కూడా ఇవ్వాలి. అయితే ఇప్పుడు చూడండి, సబ్సిడరీ అలయన్స్ వచ్చింది, వ్యానిజ్ చేయనీకి మొత్తం బ్రిటిష్ వాళ్ళని ఏం చేయనీకి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఎవరిని వ్యానిజ్ చేయనీకి పెట్టారు? ఫ్రెంచ్ ఆర్మీ లేకుండా చేస్తారు. ఇప్పుడు సబ్సిడరీ అలయన్స్ మీద సైన్యం మీద సంతకం పెడితే ఫ్రెంచ్ ఆర్మీ ఉంటుందా? బ్రిటిష్ ఆర్మీ ఉంటుంది కదా. అది వాళ్ళ ప్లాన్, గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు చూడండి, అయితే ఎవరెవరికి ఒప్పందం జరుగుతుంది అంటే, నిజాం అలీ ఖాన్ వర్సెస్ ఇంటూ లార్డ్ వెల్లెస్లీ. నిజాం అలీ ఖాన్, లార్డ్ వెల్లెస్లీ. ఈడ పంచాయతీకి ఎవరు వస్తారు? ఒక పెద్ద మనిషి ఎవరు వస్తారు అని అంటే, ఆచ్ ఉల్ ఉమ్రా. సయ్యద్ లక్ష్కర్ ఖాన్ చనిపోయిన వెంటనే ఆజ్ ఉల్ ఉమ్రా ఎవరు అని అంటే, దివాన్ అన్నమాట, దివాన్ అవుతాడు. తర్వాత లార్డ్ వెల్లెస్లీ తర్వాత ఎవరు వస్తారంటే, క్రిక్స్ ప్యాట్రిక్ వస్తారు. ఎవరు వస్తారు? క్రిక్స్ ప్యాట్రిక్. ఇతన్ని ఇంకా ఏమంటారు అంటే, జేమ్స్ ప్యాట్రిక్. క్రిక్స్ ప్యాట్రిక్ లేదా జేమ్స్ ప్యాట్రిక్ అనే వ్యక్తి రాయబారులతో ఏమవుతారు అని అంటే, ఇప్పుడు చూడండి,
మెయిన్గా లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సబ్సిడరీ అలియన్స్ మీద సంతకం ఎవరు పెడతారు? నిజాం అలీ ఖాన్. ఎవరు నొప్పిస్తారు? నిజాం అలీ ఖాన్ ఉన్నాడు కదమ్మా, ఈ నిజాం అలీ ఖాన్ సంతకం పెడతాడని చెప్పినా కదా. ముఖ్యమైన పాత్రలు ఎవరి అంటే ఇద్దరి ఇద్దరి ఉంటాయి, ఒకటి క్రిక్స్ ప్యాట్రిక్, ఒకటి ఆజ్ ఉల్ ఉమ్రా అన్నమాట. ఎలా అంటే ఏమంటారు అని అంటే క్రిక్స్ ప్యాట్రిక్ మరియు ఆజ్ ఉల్ ఉమ్రా ఇద్దరు కూర్చొని నిజాం అలీ ఖాన్ దగ్గరకు వచ్చి కూర్చొని, ఇగో నీకు పక్షవాతం వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఇప్పుడా మనం యుద్ధాలు చేయలేము, ఏం చేయలేం, నీకా ఎవరు చచ్చిపోయిండు, రేమండ్ చచ్చిపోయిండు, ఇప్పుడు ఆర్మీ కూడా లేదు, ఇప్పుడు సబ్సిడరీ అలయన్స్ మీద నువ్వు ఏం చేయాలి, సంతకం పెట్టాలి, పెడితేనే నీకు ఆర్మీ వస్తుంది, అన్నీ వస్తాయి, చెప్పేది వినండి, అవునా కదా. నువ్వు సబ్సిడరీ అలయన్స్ మీద సంతకం పెట్టు కదా, ఓకేనా, పెట్టినావు అనుకో, ఇప్పుడు నీకు ఏమవుతుంది, ఆర్మీ వస్తుంది, అన్నీ వస్తాయని చెప్పి చెప్తాడనమాట. సరేలే అని చెప్పి ఆజుల్ ఉమ్రా క్రిక్స్ ప్యాక్టర్కి ఇద్దరు పంచాయతీ చేస్తారనమాట. పంచాయతీ చేసిన తర్వాత లాస్ట్కి ఏమవుతుందంటే నిజాం అలీ ఖాన్ ఒప్పిస్తారు. ఒప్పించి ఏం చేస్తారంటే సంతకం పెట్టిస్తారు. ఎప్పుడు 1798లో ఏం చేపిస్తారు, సంతకం పెట్టిస్తారు. ఇప్పుడు చూడండి, సంతకం పెట్టించింది ఎవరు, ఆజుల్ ఉమ్రా మరియు జేమ్స్ ప్యాక్టర్ కదా. ఆజ్ ఉల్ ఉమ్రాకి పర్ ఇయర్ 1 or 2 lakhs పెన్షన్ శాంక్షన్ చేసిండు, పెన్షన్ శాంక్షన్ చేసిండు బై బ్రిటిష్. ఎందుకు శాంక్షన్ చేసిర్రు అని అంటే ఆజ్ ఉల్ ఉమ్రా అనే వ్యక్తి ఏం చేశాడమ్మా చెప్పండి, ఏం చేశాడు ఆజ్ ఉల్ ఉమ్రా అనే వ్యక్తి? నిజాం అలీ ఖాన్కి నచ్చజెప్పిండు కదా, ఇంకా పెట్టుకుందాం సార్, ఎందుకు మనకి ఇదంతా, ఎందుకు సైన్యం లేదు, ఏం లేదు మన దగ్గర, మనకు సైన్యం కావాలి, అటు చూస్తేనేమో రేమన్ చచ్చిపోయా, ఇప్పుడు మనకు సైన్యం కావాలి కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి, దీని మీద సంతకం పెట్టాలి అని పెట్టిపిస్తారు. అందుకే ఈ మధ్య పంచాయతీ ఉండు కాబట్టి ఆజుల్ ఉమ్రాకి ఏం చేస్తారంటే 1-2 lakhs పెన్షన్ ఏం చేస్తారంటే శాంక్షన్ చేస్తారు, గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు మీకు ఇంకా చెప్తే చూడండి అమ్మా, లాస్ట్కి ఇన్ ద ఇయర్ 1798 నిజాం అలీ ఖాన్ కెప్ ద సైన్ ఇన్ సబ్సిడరీ అలియన్స్ మొట్టమొదటిగా పెట్టింది. సబ్సిడరీ అలియన్స్ మీద లాస్ట్కి ఫైనల్గా అయితే ఏం చేస్తారు అని అంటే పెట్టేస్తారు, అయిపోయింది. అర్థమైందా? సో ఇప్పుడు చూద్దాం, అర్థమైంది కదా. ఇలా సబ్సిడరీ అలయన్స్ మీద పెడతారనమాట. పెట్టిన తర్వాత ఏమవుతుంది అని అంటే రానున్న కాలంలో సబ్సిడరీ అలయన్స్ ఏంటంటే బ్రిటిష్ యొక్క సైన్యం అనేది ఏం చేయాలి, నిజాంలో ఉంటే నిజాం వాళ్ళు ఏం చేయాలి, డబ్బులు ఇవ్వాలి. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఏముండవు, అందుకనే దత్త మండలాలు ఎవరికి ఇచ్చేస్తారు అని అంటే బ్రిటిష్ వాళ్ళకి 1800 దత్త మండలాలు అనేది బ్రిటిష్ వాళ్ళకి స్వాధీనం అయిపోతాయి. ఇప్పుడు చూడండి, జేమ్స్ ప్యాట్రిక్ ఉన్నాడు కదమ్మా, జేమ్స్ ప్యాట్రిక్ ఇతనే లేదా క్రిక్స్ ప్యాట్రిక్ అంటాం కదా, జేమ్స్ ప్యాట్రిక్ లేదా క్రిక్స్ ప్యాట్రిక్ గురించి చూసుకుందాం, ఓకేనమ్మా. ఇతని యొక్క టైటిల్ ఏంది, హమ్మద్ జంగ్ ఎవరి యొక్క టైటిల్, జేమ్స్ ప్యాట్రిక్ యొక్క టైటిల్. ఇప్పుడు ఈ జేమ్స్ ప్యాట్రిక్ ఎవరుంటారు అని అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు, అంటే సెక్యూరిటీ గార్డ్ బాడీ గార్డ్ అనమాట. హమ్మింగ్ బర్డ్ తెలుసు కదా, హమ్మింగ్ అనే వ్యక్తి ఉంటాడు. ఈయన ఎవరెవరి దగ్గర వర్క్ చేసిండు, ఈ జేమ్స్ ప్యాట్రిక్ హీ వర్క్ విత్ నిజాం అలీ ఖాన్. ఎవరమ్మా, నిజాం అలీ ఖాన్. అండ్ నెక్స్ట్ ఎవరు వస్తారు నిజాం అలీ ఖాన్ తర్వాత, సికిందర్ జా. వీళ్ళిద్దరి దగ్గర పనిచేస్తాడు. ఎవరు పనిచేస్తారు? జేమ్స్ ప్యాట్రిక్ యొక్క బిరుదు ఏంది, టైటిల్ ఏంది, హమ్మద్ జంగ్ టైటిల్. ఇతని యొక్క సెక్యూరిటీ పేరు ఏం పేరు, హమ్మింగ్. గుర్తుంచుకోండి. ఈ జేమ్స్ ప్యాట్రిక్ ఏమవుతుంది అని అంటే చూడండి అమ్మా, ఒక స్టోరీ ఉంటుంది, ఈ జేమ్స్ ప్యాట్రిక్ది ఒక లవ్ స్టోరీ ఉంటుంది, చూడండి మీకు చెప్తా. అయితే ఈ జేమ్స్ ప్యాట్రిక్ ఎవరి దగ్గరకు వస్తూ ఉంటాడు అని అంటే నిజాం అలీ ఖాన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఎవరు, నిజాం అలీ ఖాన్ దగ్గరికి ఎవరు వస్తుంటారమ్మా, మన జేమ్స్ ప్యాట్రిక్ వస్తుంటాడు.
మన జేమ్స్ వస్తాడు ఎవరి దగ్గరికి, నిజాం అలీ ఖాన్కి. రోజు వస్తాడు, ఏం నిజాం అలీ ఖాన్ తిన్నావా చేసినావా పండుకున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఓ అబ్బా నిజాం అలీ ఖాన్ పొంగిపోతుంటాడు, అమ్మో జేమ్స్కి నేనంటే ఎంత ఇష్టమో ఏందో అని. అర్థమవుతుందా ఎంత ప్రేమనో నేను అని ఎవరికి, ఈ అలీ ఖాన్కి. కానీ నిజం ఏంది అనంటే, ఇప్పుడు ఈ నిజాం అలీ ఖాన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ హౌస్లో ఒకళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఆమె పేరు ఏం పేరు అని అంటే, ఒక చక్కని సుక్క కోసం వస్తాడు, ఆమె పేరు ఖైరున్నీసా. ఈ ఖైరున్నీసా కోసం వస్తారు. ఈ ఖైరున్నీసాది ఏ దేశము అని అంటే పర్షియన్. వీళ్ళు పర్షియన్స్ అనమాట. ఎందుకు సార్ వీళ్ళు పర్షియన్ అని అంటే, ఈ ఖైరున్నీసా ఈ నిజాం అలీ ఖాన్ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంది సార్ అని అంటే, వీళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్, ఎవరి యొక్క గ్రాండ్ ఫాదర్, వీళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ అంట అంబాసిడర్, ఆయన పేరు ఏం పేరు సార్ వీళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ అంటే, అక్ ఉద్దుల్లా. ఈ అక్ ఉద్దుల్లా అనమాట. ఎవరి యొక్క గ్రాండ్ ఫాదర్, ఖైరున్నీసా యొక్క గ్రాండ్ ఫాదర్ ఎవరు అంటే అక్క ఉద్దుల్లా. ఈ అక్క ఉద్దుల్లా ఏం చేస్తారు, అక్క తెలుసు కదా మీకు, అక్క ఉద్దుల్లా అని పెట్టండి. ఈయన ఎవరు అంటే అంబాసిడర్. ఇంకా ఈయనే ఖైరున్నీసా ఈల రాజ్యంలోనే ఉంటుందన్నమాట. సో మన రోజు వచ్చి మనం చూసి చక్కని సుక్కని ఖైరున్నీసాని చూసి సుక్క సుక్క కలిసి, ఓ రాజు ఖైరున్నీసా అంటే నాకు ఇష్టము ఇచ్చి చెయ్యండి అని అంటే, ఇంకా రాజు కూడా ఏం చేస్తారు, సరే రాబాయ్ నువ్వు ఇష్టపడ్డావు కదా అని చెప్పి ఇద్దరికి పెళ్ళి చేద్దాం. ఖైరున్నీసా ప్లస్ జేమ్స్ ప్యాట్రిక్. ఈ ఖైరున్నీసా మరియు జేమ్స్ ప్యాట్రిక్ వీళ్ళిద్దరి యొక్క సంసారంతో ఒక చక్కని కుమారుడు పుడతాడు. ఆ కుమారుడి పేరు ఏం పేరు అని అంటే, రాసుకోండమ్మా, జార్జ్ విలియం. ఏందమ్మా జార్జ్ విలియం, జార్జ్ విలియం, జార్జ్ విలియం క్యాథరిన్, జార్జ్ విలియం క్యాథరిన్ అనే కొడుకు పుడతారు వీళ్ళిద్దరికి. వీళ్ళ యొక్క సన్ పేరు ఏంది, ఖైరున్నీసా ప్లస్ జేమ్స్ ప్యాట్రిక్ యొక్క కుమారుని పేరు ఏం పేరు అని అంటే, జార్జ్ విలియం క్యాథరిన్ అనే వ్యక్తి పుడతాడు. గుర్తుంచుకోండి. పుట్టిన తర్వాత ఏమవుతుంది సార్ అని అంటే, ఈ జేమ్స్ ఈ జార్జ్ విలియం క్యాథరిన్ ఏం చేస్తారంటే, ఈ క్యాథరిన్ ఏం చేస్తారంటే, ఈ కన్స్ట్రక్టెడ్ ద బ్రిటిష్ రెసిడెన్సీ. ఏం కన్స్ట్రక్ట్ చేస్తాడు బ్రిటిష్ రెసిడెన్సీ కన్స్ట్రక్ట్ చేస్తాడు ఇన్ ద ఇయర్ 1804 to 1808 ఈ మధ్యకాలంలో. ఓకేనమ్మా, బ్రిటిష్ రెసిడెన్సీని ఏర్పాటు చేస్తాడు ఎవరు, మన క్యాథరిన్, జార్జ్ విలియం క్యాథరిన్ అన్నమాట. సో దీని యొక్క ఇంజనీర్ ఎవరు, చీఫ్ ఇంజనీర్ ఎవరు, శామ్యుయల్ అనమాట దీని ఇంజనీర్. ఇప్పుడు ప్రెజెంట్ 1949లో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో, ఏంది ఇది బ్రిటిష్ రెసిడెన్సీ. ఈ బ్రిటిష్ రెసిడెన్సీ ఏమైపోయిందో తెలుసా, 1499లో కోటి ఉమెన్స్ కాలేజ్ అంటాం దీన్ని. ఏంది కోటి ఉమెన్స్ కాలేజ్ అండ్ మెడికల్ కాలేజ్. కోటి ఉమెన్స్ కాలేజ్ మరియు మెడికల్ కాలేజ్ అయింది ఏంటిది, ఈ బీఆర్ఓ బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్. ఈ బ్రిటిష్ రెసిడెన్సీ ఏమైంది అని అంటే, కోటి ఉమెన్స్ కాలేజ్ అండ్ మెడికల్ కాలేజ్ అవుతుంది. ఇప్పుడు చూద్దామమ్మా, ఇప్పుడు ఆ బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్లో ఉండే బాత్రూమ్ ఉంటుంది కదమ్మా, బాత్రూమ్, ఆ బాత్రూమ్ ప్రెజెంట్ ఏందో తెలుసా మీకు, మీరు కోటి ఉమెన్స్ హాస్టల్ బాత్రూమ్ ఉంది కదా, మీరు విన్నారు కదా, మీరు కోటిలో చదివిన ఉంటారు, ఉమెన్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఆ బాత్రూమ్ ఏందో తెలుసా మీకు, అప్పుడు ఇది ఏంది అంటే ప్రెజెంట్ ఏందో అంటే, అప్పుడు బాత్రూమ్, ఇప్పుడు ప్రెజెంట్ ఏంది ఆ బాత్రూమ్, బాత్రూమ్ బెడ్రూమ్ ఏందంటే కాదు, బాత్రూమ్ ఏమైందంటే మీటింగ్ హాల్ అయింది. ఏమైంది, స్టూడెంట్ మీటింగ్ హాల్ రూమ్ అయింది, స్టూడెంట్ మీటింగ్ హాల్ రూమ్. అర్థమవుతుందా, స్టూడెంట్ మీటింగ్ హాల్ రూమ్ అయిందనమాట. ఏదైంది బాత్రూమ్. ఇప్పుడు అదే బ్రిటిష్ రెసిడెన్సీలో ఇంకేముంటుందంటే, ఖైరున్నీసా కోసం కట్టిన రంగ్ మహల్. ఖైరున్నీసా ఉండేది, ఖైరున్నీసా ఎక్కడ ఉంటుంది అంట దాంట్లో అంటే, రంగ్ మహల్లో ఉంటుంది. ఆ రంగ్ మహల్, అప్పుడు రంగ్ మహల్ ఖైరున్నీసా ఉండేది, కానీ ప్రెజెంట్ ఏందో తెలుసా మీకు, అది ఫిజిక్స్ రీసెర్చ్
సెంటర్, ఫిజిక్స్ రీసెర్చ్ సెంటర్ అన్నమాట, గుర్తుంచుకోండి. ఏంది ఫిజిక్స్ రీసెర్చ్ సెంటర్? ఏంది ఖైరునిస ఉండే రంగ్ మహల్. ఓకేనా, గుర్తుంచుకోండి. అయితే ఖైరునిస మరియు ఎవరమ్మ, ఖైరునిస ఎవరు పెళ్లి చేసుకుర్రు? ఖైరునిస మరియు జేమ్స్ ప్యాట్రిక్ ఇద్దరికి పెళ్ళయింది కదా. పెళ్ళైన తర్వాత ఏమైంది అని అంటే, చక్కని కొడుకు పుట్టిండు, ఆ కొడుకు ఏమో బ్రిటిష్ రెసిడెన్సీ కట్టించడం అంతా బాగానే ఉంది. ఈ 1805లో ఏమవుతుంది అని అంటే, జేమ్స్ ప్యాట్రిక్ ఉంటాడు కదా, ఈ జేమ్స్ ప్యాట్రిక్ నేను ఆగు నాకు కోల్కత్తాలో పని ఉంది నువ్వు ఎదుర్రా అని చెప్పి ఎదురొస్తుంది. ఎవరు ఎదురొస్తారు? ఈమెనే ఎదురొస్తుంది. ఎవరు? మన ఖైరునిస ఎదురొస్తుంది. ఎదురొచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే, జేమ్స్ ప్యాట్రిక్ ఎదురొచ్చేది ఎవరు అని అంటే ఖైరునిస. ఏమవుతుంది అని అంటే ఎదురొస్తుంది. ఈ ఖైరునిస ఎదురొస్తుంది అనమాట ఎవరికి? జేమ్స్ ఫ్యాక్టరీకి. ఈ రెడీ పోతుందంట, కోల్కత్తాకు పోతారు. ఏమండి క్షేమంగా తిరిగి రండి కోల్కత్తాకు పోయి అంటే సరే అని అంటాడు. అన్న తర్వాత కోల్కత్తాకి పోతాడు, మళ్ళీ తిరిగి రానే రాడు. ఎవరు? ఖైరునిస. గుర్తుంది, ఖైరునిస కాదు, జేమ్స్ ఫ్యాక్టరీ. రానే రాదు జేమ్స్ ఫ్యాక్టరీ. ఎందుకు రాడు అని అంటే, జేమ్స్ ప్యాట్రిక్ వాస్ డైడ్ ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 1805. ఓకే, 1805లో